నీతి న్యాయములు జరిగించునాయేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించునాయేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించుతాయేసయ్యా, నిత్య జీవార్థమైన విని శాసనములు. ప్రతి వాగ్దానము నా కొరకే నన్ను ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకే నన్ను ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి, నిత్యమైన కృపతో నన్ను బలపరచి, ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు యేసయ్యా, నిత్య జీవార్థమైన నీ శాసనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. రెండవ దినవృత్తాంతములు, రెండవ గ్రంథము, రెండవ దిన వృత్తాంతములు, మొదటి అధ్యాయం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా, బహుగనుడైన రాజునుగా చేశాను. దావీదు కుమారుడు సొలొమోన్ దేవునిని అడిగాడు జ్ఞానము కావాలని. జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు. అయితే తన రాజ్యమందు స్థిరపరచబడగా తన దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేశాను. ఈ ప్రశస్తమైన సమయంలో అనేకుల ఎదుట నిన్ను హెచ్చించెదను లేదా ఘనుడుగా చేసేదను. అందుకనే ఘనపరిచే వారిని ఘనులుగా ఎంచుతాడు. ఎందుకంటే వారి గుణము దేవుని గణపరచడం. నన్ను గణపరచువానని నేను గణపరచుదును. అలాగైతే ఆది కాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. మరి బహుగనుడైన రాజునుగా చేశాను. నీ నామాన్ని నేను గణపరుస్తాను. అబ్రహాము పేరు మార్చాడు,
తీరు మార్చాడు. తన దేవుడైన యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఒక బలిపీఠమును కడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగా, నాకొక శరీరమును అమర్చితివి గదా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సజీవ యాగంగా శరీరమును అప్పగించుకున్న యూదా జనాంగానికి యేసు ప్రభువారు, నీవు యూదులు రాజువా అన్నప్పుడు నీవన్నట్టే అని మాట్లాడుతున్నాడు. అలాగైతే సొలొమోను, అలాగైతే అడవిలో రాజు సింహం అయితే, ఇదిగో ఈ భూమి మీద బహుగరుడైన రాజులుగా చేశాను కనుక తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన అతనితో కూడా ఉండి సొలొమోనుకు బహుగరుడైన రాజులుగా చేశాను. ఈ ప్రశస్తమైన సమయంలో గరుడైన రాజులుగా చేశాను. ఈ సమయంలో రాజు చెప్తే దెబ్బలు కొరవలేదు. అలాగైతే చెప్పేవాడుగా ఉండాలి, ఇచ్చేవాడుగా ఉండాలి, అది రాజ లక్షణం. చెప్పేవాడు, చేసేవాడు రాజు. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యూదులకు అనగా స్తుతుల మీద ఆసీనుడు, ఆయన దేవుని గణపరిచే వారికి యూదా అనగా స్తుతి, స్తుతించే వారికి రాజు ఆయన. స్తుతి కృతజ్ఞత స్తుతి లేక జీవించేటటువంటి వాడు కృతజ్ఞత లేనివాడు, కృతజ్ఞత కలిగిన వాడు ప్రతినిత్యము ఘనత ఆశీర్వాదము దేవుడిచ్చే గొప్ప జీవితం. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా ప్రియ పరలోక మందున్న తండ్రి, సొలొమోనుని బహుగరుడైన రాజులుగా చేశావు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను అడిగినప్పుడు ఐశ్వర్యం ఏమిస్తావో, జ్ఞానం ఏమిస్తావో, రాజ్యం ఏమిస్తావో, రాజుగా చేస్తావు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యాన్ని ఉన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీవును నీ ఇంటి వారిను దేవుని కృప తోడైండి నడిపి